సో ఇలా నడుస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఇంకా రిగ్రెట్ అవుతుంది దీనికోసం అని చెప్పేసి చెప్పుకునేది ఏదైనా ఉందా? రిగ్రెట్ అవుతుందంటే పాప పెద్ద అయ్యేటప్పటికి కొంచెం ఫైనాన్షియల్గా డల్ అయిపోయానంటే అని అనిపించింది. ఎందుకంటే పాపం తను చిన్నప్పుడు తనకు ఊహ లేదు. అప్పుడు ఒక్కో డ్రెస్ 25,000 పెట్టి కొనేవాడు నేను. తను ఏమడితే అది కొనిచ్చేవాడు నేను. ఓకే. ఇప్పుడు మొన్న ఫోన్ కావాలంటే 1 lakh ఎంత చేంజ్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. ఓకే. తన్ని ఆక్రిడ్లో చదివించాలని నా కోరిక. ఆక్రిడ్జ్ ఓకే జాయిన్ చేశాను. 2 ఇయర్స్ అక్కడే ఉంది. తర్వాత నేను ఫైనాన్షియల్గా డల్ అయిపోతే నాకు బర్డెన్ అయిపోయింది. అప్పుడు తను స్కూల్ మార్చడం నా మనసుకే ఒక రకంగా బాధేస్తుంది. పాపం గిల్ట్ అనిపించింది. గిల్ట్ అనిపించింది. కొంతవరకు వినయ్ నాకు సపోర్ట్ చేశాడు. మన ఆ టైంలో వినయ్ హెల్ప్ చేశాడు. సపోర్ట్గా హెల్ప్ చేశాడు. ఓకే. ఆ తర్వాత స్కూల్ మార్చాను. దాన్ని భరించలేకపోతున్నాను. అది కూడా ఇంటర్నేషనల్ స్కూలే. అంటే స్టాండ్ ఇంగ్లీషు ఆక్స్ఫోర్డ్లో ఉన్నప్పుడు అసలు మామూలు ఇంగ్లీష్ మాట్లాడేది కాదు, ఫారెన్ యాక్సెంట్లా ఉండేది. అదే. తర్వాత బాగా అనుకున్నాను. బట్ నాకు నేను భరించలేకపోతున్నాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు దాకా బీటెక్ కూడా వాళ్ళే కట్టారు. డొనేషన్ ఎవరు? మా మిసెస్ వాళ్ళు కట్టారు. అంటే మాజీ. అదే. తను కట్టింది. ఈ టైంలో కరెక్ట్గా ఉంటే నాకు బాగుండేది కదా, పాప హ్యాపీగా ఉంచేవాడు కదా. ఆ రిగ్రెట్ మాత్రం ఉంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. అది ఉంది. సో ఇప్పుడు మీరు బిందు ఎవరి జీవితం అడిగా గడుపుతున్నారు? నువ్వు సింగిల్గా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి? 2007 అప్పటి నుంచి. అది ఆ విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయి? అలా లేదు. చెప్పేస్తా కదా నాకు ఒకటం లేదు. ఇప్పుడు కూడా పాప ద్వారా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి మంచి చెట్లు మాట్లాడుకుంటున్నాం. స్కూల్ గురించి కానీ కాలేజీ గురించి కానీ మాట్లాడుతూ ఉంటాం. ఓకే. అంటే ఒక స్నేహితులాగా ఉంటున్నారా? అంతే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మరీ అతుకున్న ఫ్రెండ్స్. అదే కదా, అదే కదా. ఎంతవరకు మాట్లాడుకోవాలో అంతవరకు మాత్రం. అంటే అట్లా పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనే బాధ అది ఉంటుంది కదండి. దానివల్ల కొన్ని అలవాట్లు కూడా అయ్యాయి రవికుమార్ చౌదరికి అని చెప్పేసి. అలవాట్లు దానివల్ల అవలా, దానివల్ల అలవాట్లు పెరిగాయి. ఓకే. ముందు ఆల్రెడీ అలవాటు కొంచెం అంటే ఒక్కడనే ఉంటాం మాస్. నేను చాలామంది చెప్పాలనుకున్నాను తాగుతోడు 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 అని చెప్తున్నారు. ఎవరైనా ముందు చెప్పేది రవికుమార్ చౌదరి అంటే ఫస్ట్ అలా చెప్పి అయిపోయింది. బట్ ఇది మాత్రం మీరు నిజంగా కరెక్ట్గా చెప్పండి. ఇది ఆడికి నా బాధ. నేను ఇంట్లో ఒక్కడనే ఉంటాను. నాకెవరు వంటమ్మాయి ఉండరు, పని వాళ్ళు ఉండరు. ఓకే. పొద్దున్న లేచాక నా టీ నేనే కాసుకుంటా, నా కథ నేను రాసుకుంటా, నా వంట నేను వండుకుంటా, మళ్ళీ ఆఫీస్కి వెళ్తా, మళ్ళీ సాయంత్రం వస్తా. మనం ఏం చేయాలి? ఒక్కటే ఉంటాను. ఎంతసేపు రాసుకుంటాను. 4 పిల్లవాళ్ళంటే వస్తారు అక్కడే నా దెబ్బ తెలియదు అని చెప్తున్నా కదా. 4 వస్తే ఈజీగా 10,000 అయిపోద్ది, ఖర్చు పెరిగిపోతుంది. 10,000 అయిపోద్ది. పైగా నా కొడుకులు ఏం చేస్తున్నారు, ఇక్కడ మనం రావడు దేవుడు అంటున్నారు, అది తెప్పించి ఇది తెప్పించి అసలు నువ్వు భోజనం బ్రహ్మాండంగా పెడతావు, అసలు ఎక్కడ తగ్గ ఉంటారు మనం అనుకుంటున్నాం. కట్ చేస్తే మార్నింగ్ మోసేది వీళ్ళే అని నేను తర్వాత తెలుసుకున్నాను. ఓకే. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కూడా రావడం కట్ చేస్తే మన ముందు మనం ఎంజాయ్ చేస్తారు, మన వెనక మాత్రం ఇలా మనల్ని ప్రచారం చేస్తారు. ప్రచారం చేస్తారు. అది ఎక్కువ ఉంది బాస్ ఇక్కడ. అంటే మన ఇండస్ట్రీ కాదు, బయట కూడా అలాగే ఉంటుంది అనుకుంటారు మనిషి. చాలామంది మన నైజం అలా ఉంటుంది అని అలా ఉంటుంది. అంటే మనం వాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బాగా ఎక్కువ ఉంటారు. కానీ బయట మాత్రం నాకేంటి, ఒక్కడే ఉంటాయి కదా, బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది, ఎవడో ఒకటి పిలుద్దాం అంటే వస్తారు. మళ్ళీ వాడెప్పుడు మనకు ఒక్క పెగ్గిచ్చిన వాడు కాదు. మన దగ్గర నా దగ్గర సంవత్సరాల తరబడి తాగిన కేసులే ఉన్నాయి. ఓకే. వాళ్ళకి పేడ మీరు ఎంతసేపు పెట్టడమే పెట్టావు? పెట్టా. అప్పుడు చేసి కూడా పెట్టా. అబద్ధం చెప్పాలి అంటే నా లోన్లీనెస్ నాకు తెలుస్తుంది. అదే అదే. సో దానికోసం ఇలాంటి ఖర్చు పెట్టుకుంటూ వచ్చా దానికి, దీన్ని మర్చిపోవడం కోసం. దానివల్ల ఏమైంది, ఈ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. బయటకు చెప్తున్నారు కదా పొద్దున్నేసి తాగుతాడండి, ఒక తాగునండి. నాకు పని ఉంటే 5:30 ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ లొకేషన్. ఓకే. మీరు మా ఇంట్లో అడగచ్చు. ఫస్ట్ కార్ నాదే బయలుదేరుతుంది, అసలు నేటి కంటే ముందు కూడా. లొకేషన్లో ఎవరు ఉండరు. నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే. ఆ సినిమా పట్టు కొంచెం చక్కగా సీట్ కొడుతూ రాబోయే షార్ట్స్ షార్ట్ డిజైన్ చేసుకుంటాను. చాలా ఈజీ అవుతుంది కదా నాకు. అలాంటి వ్యక్తిని నేను. ఓకే. ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ షూటింగ్ ప్యాక్అప్ అయిందా ఒక్కడే ఉంటాం మళ్ళీ అక్కడ హోటల్లో. అప్పుడు 2 పెగ్గులు 3 పెగ్గులు తీసుకొని భోజనం చేసి పట్టుకుంటాం. మళ్ళీ మార్నింగ్ 5:30 వెళ్ళిపోతాను నేను. ఓకే. ఇదంతా ఈ బ్యాచ్ నా దగ్గర ఎంజాయ్ చేసి నాన్నే మోసిన బ్యాచ్ వలన ప్రొడ్యూసర్లు భయపడ్డారు చాలామంది. అమ్మవాడు అలా అసలు ఇంటి వాడు నర్రూప రాక్షసులాగా చిత్రీకరించారు. ఓకే.
దానివల్ల ఎఫెక్ట్ పడింది. బట్ నేను కథ బాగుండటం వలన నేను నాతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ అర్థమైంది, చేసి మా నా వాళ్ళు చెప్తుంది తప్పు, వాడు ఎడగొడుతున్నారు అతన్ని, కాబట్టి మీరు డిఎస్ అని అడగచ్చు. ఓకే, నాకు చెప్పిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నువ్వు ఆ బ్యాచ్తో తిరక్కో, నువ్వు నైట్ నువ్వు ఒక్కడే ఉంటావా, నువ్వు ఏం చేసుకుని చేసుకో, నా ఖర్చు అంతా వాళ్ళకి ఎందుకు పెడతాం, వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్తున్నారు బాబు నీ గురించి. ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు నాకు, ఓకే నీ దగ్గర తాగొచ్చి నీ గురించి నాకే చెప్పారు, వాళ్ళు ఎందుకంటే ఏం చేస్తావు అని చెప్పారు. బట్ నేను ఆ 10 మందిని అంటలేదండి, 10 మందిలో ఇద్దరు మంచి వాళ్ళే, 8 మంది దొంగ కొడుకులు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది తప్ప మంచి వాళ్ళు దూరం పెట్టావు. మరి దూరం పెట్టేసాను, ఈ మంచి ఫోన్ కూడా చేయట్లేదు, నేను ఫోన్ కూడా చేయట్లేదు. ఒకడు ఉండేవాడు ఆఫీస్లో, ఆఫీస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి మా ఆఫీస్లో, ఈ తరపున అనుకుందాం ఇంకో చోట అనుకుందాం, మళ్ళీ పేరు చెప్పాం పాప పెద్దోడు ఏడిచేస్తాడు. మా ఇంటి పక్కన ఒక స్టాల్ ఉంటుంది, నాన్ వెజ్ స్టాల్ ఉంటుంది, దాంట్లో ఫిష్ క్రాబ్స్ పక్కన చికెన్ మటన్ అన్నీ ఉంటాయి, వాడి మైండ్లో ఆ తినాలని ఉంటుంది, ఇది తిన్నావా ఈవినింగ్ అంటాడు. నేను ఓకే తెప్పించు అంటాడు. నేను తినేదంతా నా ఈ బ్యాచ్ మొత్తం తెలుసు, నేను తినేది ఎంతండి, ఒక చిన్నపిల్లవాడు కూడా తినంత అంతే తింటాను నేను. ఓకే, ఏదో ఏదో డైరెక్టర్ చెప్పారు ఆకలికి ట్యాబ్లెట్ లాగా వేసుకుంటాను అన్నాను, అంతే అంతే తింటాను నేను. ఎక్కువ ఖర్చు అయితే ఈ వీటికే, ఓకే ఈ చికెన్లు మటన్లు బిర్యానీలు ఈ వీటికే అవుతాయి. బట్ ఈ మధ్య ఆ బ్యాచ్ లేదండి, ఈ మధ్య కొంచెం మంచోడు ఉన్నారు, ఇప్పుడు మధ్య మ్యాక్సిమం లేదు. మాకు ఒక ఆర్కే గారు ఉన్నారు, ఆయన తాగరు, ఆయన సాఫ్ట్వేర్ చారి అని ఉంటాడు, చాలా మంచి వ్యక్తి అతను. ఇలా ఇద్దరు ముగ్గురు మాత్రం ఉన్నారు, వీళ్ళు మంచోళ్ళు. ఓకే, నా అసిస్టెంట్స్ వస్తారు, నా అసిస్టెంట్స్ ఎవరికి డ్రింక్ అలవాట్లేదు లేదు. అవునా, చాలా మంచోళ్ళు. ఇదే ఇంకా ఇలా వెళ్ళిపోతుంది బండి. ఈ మధ్య అయితే ఇంకా చాలా హ్యాపీగా అంటే ఒక్కనే ఉన్నా కూడా లోన్లీనెస్ రావట్లేదు నాకు. ఓకే, ఎందుకంటే రాస్తాను నాకు ఒక డాగ్ ఇచ్చాడు. అవునా, మ్యాక్స్, మా అమ్మాయి పెట్టింది మ్యాక్స్ అని. ఓకే, ఇప్పుడు వెళ్తే తను ఇమీడియట్గా ఎందుకు అదేంటో సొంత కొడుకులాగా అయిపోయింది నాకు. ఓకే, మ్యాక్స్ మ్యాక్స్ చాలా ఎనర్జెటిక్, అది రాస్తాను నేను ఎనర్జెటిక్ ఉంటాడు, అది అంతకంటే ఎనర్జెటిక్ ఉంది అది. ఒక సోఫా కట్టేస్తే లాక్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏడు నెలలేదు దానికి. కంప్యూటర్ సోఫా లాగారు కదా, కొనిపోతుందా సోఫా లాగేస్తుందని చెప్పి కంప్యూటర్ టేబుల్ కట్టాను, దాన్ని హాల్లోకి సగం లాక్ లాక్ వస్తుంది అది. ఇంకా మా ఇద్దరం కాసేపు ప్రేమించుకోవటం, కాసేపు తిట్టుకోవటం, మళ్ళీ భోజనం పెడతాం, స్నానం చేయించడం. దీనికి ఫుడ్ మా అమ్మాయి పాపం ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఫుడ్ అరేంజ్ చేస్తుంది. ఓకే, వాళ్ళందరూ చేయించుకుని వస్తుంది. ఓకే, ఇది రాగులు కందులు అన్నీ కలిపి, ఎగ్ కలిపి ఉంటాయి, మా చిన్న ఎండ్రాయిలు ఇవన్నీ మిక్స్ చేసి పంపిస్తుంది బిందు. ఓకే, తర్వాత పంపిస్తుంది లేదంటే రాజు పంపిస్తాడు ఒకసారి. కాబట్టి ఇలా ప్రస్తుతానికి హ్యాపీ. సో రాజస్థాన్ డాగ్ లవర్ అని కూడా నేను కూడా అన్నాను, ఎందుకంటే ఆయన ఇంట్లో 15 కుక్కలు ఉన్నాయి అని చెప్పేసి బయటకు వచ్చాను. డాగ్ లవర్ అంటే నాకు పంపించేసే ఊరుకుల టూ, ఈ పాపం ఇప్పుడు ఈ గొడవలో చేయట్లేదు కానీ 2 డేస్ ఒకసారి ఫోన్ చేసేవాడు నా కోసం, దానికోసం అది ఫోన్ చేసిందా సార్, తిందా పట్టుకుందా, నా తిట్టకండి కొట్టకండి కట్టేసి ఉంచకండి ఇవన్నీ మాట్లాడేవాడు. ఓకే, అంటే అంత డాగ్ లవర్ అవుతున్నాం. సో మీకు ఇచ్చి ఇచ్చి ఊరుకోవాలా, మళ్ళీ దాని క్షేమ సమాచారం తెలుసుకుంటా. మానిటరింగ్ చేయటం, అది ఎంతమంది ఉంటారు అలాగా. అదే, సో అలా ఒంటరి జీవితం గడుపుతున్నావు. సో బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, వస్తే డబ్బులు అయిపోతుంది. ఈ మధ్య డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే, ఈ మధ్య మీకోసం డబ్బులు ఖర్చు పెట్టే ఫ్రెండ్స్ కూడా దొరికారు, ఇప్పుడు దొరికారు ఈ 6 నెలల నుంచి. ఈ 6 నెలల నుంచే. కానీ ఇప్పుడు ఏదైతే ఇది ఉందో పాపను దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏమన్నా మార్చుకున్నారా, లైఫ్ స్టైల్ ఏమన్నా మార్చుకున్నావా? 100% నేను ఈ మధ్య తాగటం బాగా తగ్గించాను, అంతకుముందు ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఏంటి ఖర్చులు ఈ అలవాటు కూడా, డ్రింక్ అలవాటు కూడా తగ్గింది, బాగా తగ్గింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మధ్యలోకి వచ్చేసాం. ఇప్పుడు పాపను ఏదన్నా మనం చేయించాలి భవిష్యత్తులో, అమ్మాయిని అచీవ్మెంట్ చేయాలంటే మనం ఇప్పుడు సంపాదించాలి. సంపాదించాలంటే కాన్సన్ట్రేషన్ సినిమాలు తీయాలి, పెద్ద సినిమాలు తీయాలి, సక్సెస్ కొట్టాలి, ఇది ఎక్కువైపోయింది కాబట్టి అది తగ్గిపోయింది. ఓకే, పాప కూడా అంటే మీకు ఒక క్రిటిక్గా ఏమైనా ఉంటుందా ఈ సినిమాలు చూసి? మళ్ళీ అంటే మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తావు ఏంటి నాన్న అని చెప్పి ప్రస్తుతం చూసే రివ్యూలు ఆల్మోస్ట్ అరైన రాస్తుంది. ప్రతి సినిమా నాకు ఫోన్ చేస్తుంది, పోస్టర్ చూసి ఈ సినిమా హిట్ అప్ లఫా చెప్తుంది, చెప్పేస్తుంది, అదే జరుగుతుంటాయి.
సినిమా సినిమా ట్రైలర్ చూసి చెప్తుంది. ఓకే, నేను అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని ఎంటర్టైన్ చేయట్లేదు నేను. ఓకే, ఫస్ట్ అసినేటర్ కావాలని కూర్చుంది. నువ్వు జాయిన్ చేసుకుంటావు నీ దగ్గర, లేదంటే నేను మీ ఫ్రెండ్స్ ఎట్లా నాకు తెలుసు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి జాయిన్ అవునా అంది. దాని నుంచి పక్కకి తప్పించడానికి నా తలపడం తక్కువ వచ్చింది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటా? ఈ మధ్య చెప్పి ఒక కథ రాశాను అని వినిపించాలగా ఉంటాను అంది. నవ్వుకుంటాను. వచ్చినాయి వచ్చినాయి అనమాట, ఆ జీన్స్ వచ్చినాయి బాగా. ఓకే, కానీ నువ్వు మాత్రం దూరం పెట్టాలని చూస్తున్నావా ఈ ఇండస్ట్రీ నుంచి? అయితే నాకు ఇష్టం లేదు అమ్మా, వాళ్ళు రావద్దంటే మీ అమ్మ నాన్న ఇష్టం ఇష్టమైన వచ్చావా, వాళ్ళకి చెప్పకుండా వచ్చావా కదా, అలాగే నాకు ఇష్టం, నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయవు అంటుంది. ఓకే, నేనేం కాదు కాదు ఐపీఎస్ అవును, ఐపీఎస్ అవ్వాలి నా కోరిక ఉండేది అప్పుడు. ఓకే, దాని తన మంచి హైట్ మంచి బాగా చదువుతుంది అన్నిటిలో స్పోర్ట్స్లో. స్పోర్ట్స్ ఏంటి, మన స్విమ్మింగ్లో కూడా చాలా మంచి స్విమ్ అవుతాను, నెల దొరికిందని పైకి కనపడవద్దు మనకు టెన్షన్. ఓకే, ఇప్పుడు లేస్తుంది దాని కలిపి వచ్చినప్పుడు. అట్లా అంటే కొంచెం జలస్తంభర విద్య కూడా నేర్చు చేసుకుందాం. అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది, ఐపీఎస్ అయితే బాగుంటుందని ఎంకరేజ్ చేస్తాను. చూడాలి భవిష్యత్తులో ఏం, భవిష్యత్తు ఏం జరుగుతుంది చూడాలి. అదే ఇప్పుడు ఇప్పుడు తడాలి మనం చెప్పింది. ఇప్పుడు ఈ మధ్య నేను పడిన కష్టాలు టెన్షన్లు చూసి నాకు వద్దు బాబు మీ నెక్స్ట్ ఏంది అమ్మయ్యా ఒక రిలీఫ్. ఇప్పుడు చదువు ఎప్పుడు అయిపోతుంది అండి? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరేనా? ఓకే, సో నాలుగేళ్ళు చదవాలి. ఇది ఎక్కడ ఎక్కడ చదువుతుంది ఇది ఇప్పుడు? నర్సాపూర్. నర్సాపూర్ బీవీరిట్. ఓకే, సో అలా వెళ్తాం. ప్రస్తుతానికైతే నీ కూతురే నీ జీవితం అనమాట ఇప్పుడు అయితే. అంతే అంతే అంతే, కాదు ఎండ దాకా అంతే. అదే ఎండ దాకా ఆ అమ్మాయిని చూసుకొనే అంతే. సో మొత్తానికి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇంకా స్వేచ్ఛాజీవి ఆల్మోస్ట్, నువ్వు నీకు కావాల్సినట్టుగా నీ జీవితాన్ని నువ్వు. బట్ వేరే డ్రింక్ చేస్తాను తప్ప వేరే వ్యాపకాలు చేయనండి. ఇంకో లేడీస్ కానీ అలాంటివి కానీ ఇంతవరకు ఎవరు నా మీద కామెంట్ చేయలేరు ఆ విషయంలో. అదే అది ఇండస్ట్రీలో కానీ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్లో కానీ ఐ రెస్పెక్ట్ లేడీస్ టూ మచ్, వెరీ మచ్. అదే, ఎందుకంటే మా అమ్మ నాకు ఇష్టం, పైగా మా అమ్మ నాకు పుట్టింది పాప, కాబట్టి ఆ యాంగిల్ లేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి. సో నీ కెరీర్ గురించి అట్లాగే నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. సో ఏదేమైనా సరే రేపు తిరగబడరు స్వామి ఆ సినిమాతోటి మళ్ళీ రవికుమార్ చౌదరి, ఏఎస్ రవికుమార్ చౌదరి పేరు మళ్ళీ అందరి నోళ్ళలో నానాలని. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా నీకు ఒక మంచి దీని తర్వాత నీ ఆపర్చునిటీస్ కానీ, అలాగే నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు చేయాల్సి ఉన్నాయి కదా, కొంతమందికి రుణాలు తీర్చుకోవాల్సి ఉన్నాయి కదా బాకీలు, అవన్నీ కూడా తీర్చేసి రవికుమార్ చౌదరి పేరు మళ్ళీ తరచూ నాకు వినిపించేటట్టు మాకు అందరికీ కూడా కంబ్యాక్, ఇది కంబ్యాక్ సినిమా. ఎస్,